టెక్నాలజీ బాగా తెలిసిన వ్యక్తి, విదేశాల్లో చదువుకుని వచ్చిన వ్యక్తి, పార్టీలో ఉన్న అసంతృప్తికి మసిపూస్తున్నారా నారా లోకేష్ గారు ఇక్కడ, లేదంటే పార్టీని కాపాడుకునే దాంట్లో ఇదో భాగంగానే చూడాలా? మనం ఎంతసేపు టెక్నాలజీ అంటున్నాం, ఇప్పుడు అంబానీ రిలయన్స్ పెట్టినందుకు వాళ్ళ ఇంజనీర్లు అందరూ హెడ్స్ అవ్వాలి అంటే మాజీ ఐటీ శాఖ మంత్రి కూడా కదా. అదే అనేది ఇప్పుడు టెక్నాలజీ తెలిస్తే ఫోన్ మన ఇంజనీర్లు అందరూ అవ్వాలి, పొలిటీషియన్లు అవ్వరు కదా. అందుకే నేను ముందే చెప్పాను, పాలిటిక్స్ వేరు, టెక్నాలజీ వేరు. టెక్నాలజీని పాలిటిక్స్లో వాడితే సక్సెస్ అవుతారు, కానీ పొలిటీషియన్ ఉట్టి టెక్నాలజీని వాడితే సక్సెస్ కాదు. ఇప్పుడు కేసీఆర్ది ఉంది, ఇవాళ ఎంత టెక్నాలజీ వచ్చినా కేసీఆర్ ఏమైనా మనకు కనబడతాడా? కేటీఆర్ కనబడ్డ దాంట్లో ఒకటో వంతు కనబడతాడా? అదే కదా, అదే 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 అందాం అనుకున్నా. టెక్నాలజీ లేకుండా కేసీఆర్ గెలుస్తున్నాడే, కేటీఆర్ టెక్నాలజీ ఉన్నా ఫెయిల్ అయ్యాడే ఇది జిహెచ్ఎంసీ ఎలక్షన్లో. కాబట్టి టెక్నాలజీ అనేటువంటిది పొలిటీషియన్కి ఒక అదనపు షర్టు, బ్లేజర్ లాంటిది. అది అందంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బ్లేజర్ లేకపోయినా నడవచ్చు, కానీ రాజకీయం లేకపోతే చొక్కా లేకుండా బ్లేజర్ వేసుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు అది ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే, ఆయన వరకు తెలుగుదేశం పార్టీకి ఆయనే దిక్కు, తెలుగుదేశం యువ నాయకుడు, తెలుగుదేశం యువ నాయకులకు ఆయనే నాయకుడు, అంతవరకు కన్ఫర్మ్. తిరుపతి ఎన్నికల్లో ఏం జరిగినా ఆ క్రెడిట్ లోకేష్కే దక్కుతుందా? ఒకవేళ గతం కంటే కొంచెం మెరుగైన మెజార్టీ వచ్చినా, ఒకవేళ విజయం సాధించినా, ఏదైనా అది ఆయనకే దక్కుతుందా? మెరుగైతేనేమో లోకేష్ది, ఫెయిల్ అయితేనేమో చంద్రబాబుది. అంటే నెక్స్ట్ వాళ్ళోళ్ళే చేస్తారా ప్రచారం, ఎక్కువ కష్టపడక్కర్లా, లేదంటే పార్టీది.